హలో యూవ్ వెల్కమ్ టు భారతీస్ ఇన్వెన్షన్స్ ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ బాదం మిక్స్ పౌడర్ ఫస్ట్ దీనికి కావాల్సినవి నేను కప్పు బాదం తీసుకున్నాను మన కప్పు బాదంకి వన్ కప్పు షుగర్ సరిపోతుంది ఇందులో కొన్ని కాజు హాఫ్ కప్పు కాజు హాఫ్ కప్పు పిస్తా కొన్ని కాడుమాం అంటే ఇలాచి ఫస్ట్ బాదంని కాజుని పిస్తాని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట డ్రై రోస్ట్ చేసుకోవాలి నేను ప్యాన్ పెట్టేసి నేను డ్రై రోస్ట్ వేస్తున్నాను బాదము కొంచెం లేటుగా ఫ్రై అవుతుంది కాబట్టి ముందు అవి ఫ్రై చేస్తున్నాను ఇది చాలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి బాదము ఫ్రై అయిందని ఎలా తెలిసిద్ది అంటే అవి లైట్గా పైన క్రాక్ వస్తుంది అనమాట దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇది ఫ్రై అయిపోయిందని ఇప్పుడు నేను కాజును కూడా యాడ్ చేస్తున్నాను కాజు మనకి ఎలాగో త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం చివరిలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పిస్తా కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వేసి మరి కొంచెం సేపు ఇంకా ఫ్రై లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇలాచి కూడా వేస్తున్నాను కాజు కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఇలాచి కూడా వేసి ఆ వేడి మీదే అవి ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఆ వేడికి అది సరిపోతుంది నేను స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారి పెట్టేసుకొని తర్వాత మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి నేను చల్లారబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను ఇందులో నుంచి కొన్ని కాజు బాదము ఇవన్నీ కూడా సపరేట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము పాలు కలుపుకున్నప్పుడు దాంట్లో వేసుకుంటే మనకి అక్కడక్కడ తగులుతూ చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది అందుకని నేను ముందే కొన్ని సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత ఇవన్నీ కూడా మి మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ షుగర్ని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి ఇందులోనే ఇలాచీ కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి నేను ఇలా ఫైన్ పౌడర్ చేసేసాను ఇవంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మళ్ళీ ఇదే జార్లో మన ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా కాజు బాదము పిస్తా ఇవన్నీ కూడా మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి దీన్ని కూడా దీన్ని ఇలా పౌడర్ చేసుకొని ఉంచాను ఇందులో మనము మనం బాదం మిల్క్ కొంచెం తిక్కుగా రావాలంటే మిల్క్ పౌడరు కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పాలు కూడా మనకి కొంచెం తిక్కుగా బాగుంటుంది అందుకే కొంచెం షుగర్ చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మిల్క్ పౌడర్లో కొంచెం తీగా ఉంటుంది కాబట్టి మనం షుగర్ని చూసి వేసుకుంటే సరిపోతుంది నేను త్రీ స్పూన్స్ దాకా తీసుకున్నాను మిల్క్ పౌడరు కావాలనుకుంటే ఇంకా తిక్కు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు ఇది ఒక్కసారి కూడా మిక్సీ పట్టేస్తాను జస్ట్ వన్ రౌండ్ అలా తిప్పుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత ఇదంతా కూడా నేను షుగర్ పౌడర్లో వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ పౌడరు ఈ డ్రై ఫ్రూట్ పౌడరు అంతా కూడా బాగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే పెద్ద జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకుంటే మొత్తం ఫుల్గా కలిసిపోతుంది ఈ బాదం మిక్స్ పౌడర్ చాలా హెల్దీ మనము డైరెక్ట్గా బాదంని నానపెట్టుకొని అట్లా తింటారు పిల్లలు కొంతమంది ఇష్టంగా తినరు కాబట్టి మనము ఎలాగో పాలిస్తాం కదా దాంట్లోకి ఈ పౌడర్ని కలిపి పిల్లలకి గనక ఇచ్చినట్లయితే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలకే కాదు పెద్దవాళ్ళం కూడా తాగొచ్చు ఇందులో కొంత నేను సాఫ్రాన్ వేస్తున్నాను కుంకుమ పువ్వు వేస్తున్నాను బాదం మిల్క్ కొంచెం మనకి మంచి కలర్ రావటానికి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే నేను ఫస్ట్ కొన్ని డ్రై ఫ్రూట్స్ పక్కకు పెట్టాను కదా అవన్నీ కూడా చిన్న ముక్కలుగా ఇలా క్రష్ చేసి ఇట్లా వేస్తున్నాను మనకి బాదం మిల్క్లో కొంచెం అక్కడక్కడ ఈ పలుకులు మనకి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బాదం మిక్స్ మనము రెడీమేడ్ది కాకుండా మన ఇంట్లోని ఇలా స్వయంగా తయారు చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది మనకి సాటిస్ఫాక్షన్ కూడా మన ఇంట్లో చేసి మన పిల్లలకి అది ఇచ్చామంటే మనకి చాలా హ్యాపీ కదా ఇవి ఎలా మిక్స్ చేయాలని అంటే నేను ఫస్ట్ అయితే పచ్చిపాలను తీసుకొని బాగా కాగబెట్టేసుకుంటున్నాను పాలుని బాగా కాకబెట్టేసుకొని చూడండి ఇలా మంచిగా బాగా పొంగొచ్చేంతవరకు బాగా వస్తే మనకి పాలు మంచి వాసన వస్తే చాలా బాగుంటాయి కదా బయట దొరికే బాదం పాలు అవి ఎంతవరకు సేఫ్ తెలియదు కానీ ఇట్లా స్వయంగా మన చేత్తో చేసుకున్నవి మన పిల్లలకి కానీ ఇట్లా మన ఫ్యామిలీతో కానీ పంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా పైగా హెల్దీ ఇందులో నేను ఫస్ట్ పాలు కాగబెట్టుకున్న తర్వాత నేను టూ స్పూన్స్ అలా వేస్తున్నాను ఇంకా వేరే సపరేట్గా షుగర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వన్ కప్పు బాదంకి వన్ కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది నేను టూ స్పూన్స్ దాకా వేసాను ఇందులో వన్ కప్పు పాలు వేస్తున్నాను ఇవి వేడిగా అయినా తాగచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా కూల్గా అయినా తాగచ్చు అవి మన ఇష్టం అన్ని కొంతమంది చల్లగా అట్లా ఇష్టపడతారు కాబట్టి అలా ఇది పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని అంతేనండి సర్వ్ చేసుకోవటమే మనము డైలీ బాదంని ఇలా నానపెట్టుకొని తినలేం కాబట్టి ఒక్కొక్కసారి ఇలా పౌడర్ చేసుకొని ఇలా ఉంచుకున్నా కూడా సరిపోతుంది నేను మరికొన్ని డ్రై ఫ్రూట్ చిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను అంతేనండి కలుపుకొని చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ బాదం మిక్స్ని కలుపుకొని మనం అందరం కూడా ఎంజాయ్ చేద్దాం బాదం పాలంటే చాలామందికి ఇష్టం కదా అందుకనే తప్పనిసరిగా ఈ పౌడర్ తయారు చేసుకొని మన ఇంట్లోనే కలుపుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ వీడియోని నచ్చితే మీరు కూడా తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి